స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా కృష్ణా జిల్లా మైలవరం మండల పరిషత్ కార్యాలయంలో స్థానిక ఎమ్మెల్యే వసంత వెంకటకృష్ణ ప్రసాద్ జాతీయ పతాకావిష్కరణ చేసి అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అనేక త్యాగమూర్తుల త్యాగ ఫలితం వలనే స్వాతంత్రం సిద్ధించిందని ఎమ్మెల్యే అన్నారు. అనంతరం ఫ్రంట్ లైన్ వారియర్స్ గా సేవలందిస్తున్న వైద్య ఆరోగ్య శాఖ అధికారులు, మండల పరిషత్ అధికారులు, ఏఎన్ఎంలు, పంచాయతీల కార్యదర్శులు, పారిశుద్ధ్య సిబ్బందిని వసంత ప్రసాద్ పూలమాలలు వేసి సాలువలతో ఘనంగా సత్కరించి వారి సేవలను కొనియాడారు. డాక్టర్ నరేష్ గారు, శరత్చంద్ర గారికి, ఈ కార్యక్రమానికి చేసిన సోదరి సోదరి మళ్ళీకి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ముందుగా అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఎందరో మహానుభావుల త్యాగఫలమే ఈరోజు మన దేశానికి ఈ స్వాతంత్రం. వందలాది సంవత్సరాల పరాయి పాలనలో ఉండి ఎందరో మహానుభావులు పోరాటాలు చేసి మన దేశానికి స్వాతంత్రం ఇస్తే ఈ 74 సంవత్సరాల్లో అనుకున్న మేరకు ప్రగతి ఫలాలు అట్టడి వర్గాలకి పేదలకు అందినాయి అంటే లేదనే చెప్పాలి. ఆ దిశగా ఈ రోజుని మనమందరం ప్రతిజ్ఞ చేసుకోవాలి. ఇంత సుదీర్ఘ చరిత్ర కలిగినటువంటి భారతదేశం ఒకప్పుడు ఘన చరిత్ర ఘనకీర్తి ఎంతో పాడి పంటలు ఎంతో ఉజ్వలంగా వెలిగినటువంటి భారతదేశం పరాయి పాలకుల చేతిలో వెనకబడిపోయి స్వాతంత్రం వచ్చినా కూడా అనుకున్న మేరకు ప్రగతి సాధించని మనం తప్పకుండా కంకణం కట్టుకొని ప్రతి ఒక్కరిని ప్రతిజ్ఞ చేసుకొని మన దేశాన్ని ముందుకు నడిపించాలి. మన దేశానికి పట్టిన ప్రధానమైన తేడా అవినీతి, అవినీతిని అధిగమించాలి. మనమందరం చెయ్యి చెయ్యి కలిపి ముందుకు సాగాలి అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఈరోజు ప్రపంచానికి వచ్చిన మహమ్మారి కరోనా దాని నుంచి ముందు వరుసలో ఉండి ప్రజల్ని కాపాడుకుంటూ 135 కోట్ల పైబడిన ఈ జనాభాన్ని ముందుండి నడిపిస్తూ కష్ట నష్టాలు ఓరుస్తున్నటువంటి మెడికల్ సిబ్బందికి ఈ సందర్భంలో మనం కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేయాల్సింది. మనమందరం అవగాహనతోనే కరోనాని జయించాలి. ఎవరికైనా రావచ్చు, దళిత పేద తేడా లేదు. కాబట్టి ప్రపంచంలో ఉన్నటువంటి దళిత దేశాలు అమెరికా, ఇటలీ, స్పెయిన్ వాళ్ళందరూ చుట్టి ఇప్పుడు మన మీద పడింది. కాబట్టి ఆ దేశాలన్నీ కలిపితే కూడా మనలో సగం జనాభా కూడా లేవు. మరి మన దగ్గర ఎక్కువ జనాభా ఉంది. కాబట్టి కేవలం అవగాహనతోనే భౌతిక దూరం పాటిస్తూ ఏ వస్తువులను తాకి మళ్ళా మనం ఆ చేతులతో మనం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే నేనే మీకు ఒక ఉదాహరణ, కరోనా వచ్చినప్పటి నుంచి ఇంతవరకు నేను ఒక్క రోజు ఒక్క నిమిషం ఒక్క కార్యక్రమాన్ని కూడా కరోనా అని చెప్పి ఆగలేదు, తిరుగుతూనే ఉన్నాను. కానీ నాకు ఇంతవరకు సోకలేదంటే నాకేదో విపరీతమైనటువంటి రోగ నిరోధక వ్యవస్థ ఉందో లేదా ఇంకోటో కాపాడాను కాదు, అవగాహనతో ఈ నిమిషం వరకు నన్ను నేను కాపాడుకున్నాను అనేది నాకు ఉన్నటువంటి నమ్మకం. ఈరోజు రేపు వస్తే నాకు రావచ్చు కరోనాలో నేను తేలిపోవాలని చెప్పి తిరుగుతా ఉన్నాను. నేను కరోనాను పట్టించుకోవట్లేదు. ప్రజల కోసం మీరందరూ కూడా జాగ్రత్తగా అవగాహనతో మెరగండి. తప్పకుండా మీరు బారి నుంచి కాపాడుకోండి, నలుగురికి అవగాహన కల్పించాలని చెప్పి తెలియజేస్తూ ఈ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా మనమందరం ప్రతిజ్ఞ చేద్దాం, పేద ప్రజల కోసం పాటుపడదాం, మన రాష్ట్రం కోసం, మన దేశం కోసం, మన నియోజకవర్గం కోసం మనమందరం పాటుపడదాం, చేయి చేయి కలుపుదాం, సద్విమర్శలు చేసుకుందాం. కానీ అనవసరంగా వ్యవస్థలు నీరు గార్చేటట్టు ఎవరైతే ముందుండి ప్రజల కోసం అభివృద్ధి కోసం పనిచేస్తున్నారో వాళ్ళని కావాలని చెప్పి ఉద్దేశపూర్వకంగా బురదల్లి వ్యవస్థలు నీరు కాచొద్దని చెప్పి ఇవ్వగలుగుతూ తప్పకుండా పేద బడుగు బలహీన వర్గాలు అణగారిన వర్గాలకి ఈ స్వాతంత్ర ఫలాలు అందించాలని ప్రభుత్వ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇందాక మన ఎంపీఓ గారు చెప్పినట్టు గాంధీ గారి త్వరలోనటువంటి గ్రామ స్వరాజ్యాభివృద్ధి కోసం కృషి చేస్తామని గ్రామ సచివాలయ వ్యవస్థ ద్వారా అదంతా మీ అందరికీ తెలుసు. తప్పకుండా ఈనాటికైనా ఫలాలు పేదలకి కింద వర్గాలకి అందాలని చెప్పి కోరుకుంటూ మరొకసారి మీ అందరికీ స్వాతంత్ర దినోత్సవం